హలో ట్రేడర్స్, ఈరోజు మనం ప్రాఫిట్ మార్ట్ నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ నుంచి మనం అమౌంట్ పేయింగ్ ఎలా చేయడమో చూద్దాం. ఇక్కడ మీకు సెక్యూర్ యూఆర్ఎల్ఎస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీకు పేయిన్ పేఅవుట్ అని కనిపిస్తుంది. పేయిన్ అంటే మనం డిపాజిట్ చేయడం అన్నమాట, అంటే నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో డిపాజిట్ చేయడము. ఇక్కడ క్లిక్ చేసి పేయిన్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మన డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెగ్మెంట్ అని ఉంది. సెగ్మెంట్ వచ్చేసి మనకు కమోడిటీ అండ్ ఎక్స్చేంజ్ సెగ్మెంట్ వచ్చేసి ఎంసీఎక్స్. బ్యాంక్ నేమ్ అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ బ్యాంక్ అయితే ఇస్తామో ఆ బ్యాంక్ ఆటోమేటికల్లీ డిఫాల్ట్కి ఇక్కడ వచ్చేస్తుంది. మన అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపీస్ ఇక్కడ ఎంటర్. అండ్ ఇక్కడ యువర్ మెర్చెంట్ రెఫరెన్స్ నెంబర్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్ ఇస్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మనం ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా నెట్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మనం యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కొట్టేసి మనం లాగిన్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ క్లయింట్ కోడ్ అమౌంట్ 2000 రూపీస్ అండ్ ఇదంతా కనిపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. మనం మళ్ళీ ఇంకొకసారి వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి, చూడండి కన్ఫర్మ్ అని చెప్పేసి వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ఓకే, మనం ఓటీపీని దీంట్లో ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ దేనికి వస్తుంది అంటే మొబైల్కి వస్తుంది. అంటే మన నెట్ బ్యాంకింగ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అప్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంటుంది, కన్ఫర్మ్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్లోకి పోయి కంట్రోల్ షిఫ్ట్ వి అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షో ఆల్ క్లయింట్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి 2000 రూపీస్. ఓకే, 2000 రూపీస్ అనేది మనం ఇంతకుముందు పేయింగ్ చేస్తాం. ఈ విధంగా మనము ప్రాఫిట్ మోడ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో అమౌంట్ని పేయింగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ట్రేడర్స్, థ్యాంక్ యూ.